ఈ సముద్రపు కప్ప, ఇది సముద్రం సముద్రం ఉంటుంది, ఏమీ లేదు, ఇది ఒట్టి అబద్ధాల కోరు, దీన్ని తరిమేయండిరా అందరు కలిసి అని చెప్పి తన తోటి కప్పలతో చెప్పి అన్నీ కలిసి ఆ సముద్రపు కప్పని ఆ నూతిలో నుంచి తరిమేసింది. శ్రీరామకృష్ణ సేవా సమితి బాపట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మన మహోన్నత వారసత్వం భారతీయ సంస్కృతిలోని కథల ద్వారా అసలైన విద్య. అందరికీ నమస్కారం. పుష్పాంజలి పుస్తకంలో మార్గదర్శక కథలు, ఇది ఒక కథ. ఈ కథ మనలో కొంతమందికి తెలియచ్చు, నూతిలో కప్ప. ఈ నూతిలో కప్ప అనేది ఒక సామెత, జాతీయంలా కూడా తయారైంది. ఏమిటంటే, నూతిలో కప్ప నూతిలో కప్ప అంటుంటారు, లేకపోతే బావిలో కప్ప అంటారు. ఒక నూతిలో ఒక కప్ప ఉండేది, అది అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది, దానికి వేరే లోకం ఏమీ తెలియదు. మిగిలిన కప్పలు ఉండేవి అక్కడ, వాళ్ళన్నింటితో కలిసి చాలా హాయిగా ఆడుకుంటూ అక్కడే ఉండేది. బహుశా ఇది ఆ కప్పలన్నింటికి లీడర్ అనుకోండి. ఒకసారి సముద్రం పొంగింది, గొప్ప ఉప్పెన వచ్చింది. ఆ ఉప్పెనతో పాటు ఒక సముద్రపు కప్ప ఒకటి కొట్టుకొచ్చింది. అది వచ్చి వచ్చి ఈ బావిలో పడింది. ఈ నూతిలో కప్ప ఈ కొత్తగా వచ్చిన కప్పను చూసి, హే నువ్వెక్కడి నుంచి వచ్చావు అంది. అప్పుడు సముద్రపు కప్ప చెప్పింది, నేను సముద్రం నుంచి వచ్చాను అని చెప్పి. కొత్త కప్ప ఎప్పుడైతే నేను సముద్రం నుంచి వచ్చానందో ఈ బావిలో కప్పకి అర్థం కాల. అది విని, సముద్రమా, అదేమిటి, అసలు ఆ పేరు కూడా వినలేదే అని చెప్పి నూతిలో కప్ప ఆశ్చర్యపోయిందనమాట. ఎప్పుడైతే ఆ నూతిలో కప్ప అలా ఆశ్చర్యపోతూ కనిపించిందో అప్పుడు సముద్ర కప్ప చెప్పింది, సముద్రం చాలా పెద్దది, చాలా లోతుగా ఉంటుంది, అసలు సముద్రం ఎంత పెద్దదో అసలు చెప్పలేము మనం అని చెప్పి చెప్పింది. ఎప్పుడైతే సముద్రపు కప్ప ఇలా అందో, నూతిల కప్పకి ఈ మాటలు ఏమిటి, ఇంత పెద్దది అది ఇది అని చెప్తోంది, దానికి నమ్మబుద్ధి కావట్లేదు ఈ మాటలు అనుకుని తన కాళ్ళు రెండు బార జాపి, మీ సముద్రం ఎంత ఉంటుందా అని అడిగింది. అప్పుడు సముద్రం కప్ప చెప్పింది, లేదు లేదు, సముద్రం చాలా పెద్దది అని చెప్పి సముద్రం కప్ప చెప్పి. అయితే నూతిల కప్పకి నమ్మబుద్ధి కాలేదు. అప్పుడు ఏం చేసిందంటే, అది నూతిలో ఒక మూల నుంచి ఇంకో మూలకి దూకి, మీ సముద్రం ఎంత ఉంటుందా అని అడిగింది. ఎప్పుడైతే అట్లా అడిగిందో అప్పుడు సముద్రపు కప్ప అంది, ఇదేం పోలిక, ఒట్టి అవివేకం, సముద్రం చాలా పెద్దది, అసలు ఆ సముద్రాన్ని నూతితో పోల్చడం అనేది కుదరదు, అసలు సాధ్యం కాదు అని చెప్పింది. అది విని నూతిలో కప్పకి చాలా కోపం వచ్చిందన్నమాట. అంటే కాదు కాదు, ఈ నూతి కంటే పెద్దదిగా ఇంకేది ఉండదు ప్రపంచంలో, ఈ సముద్రపు కప్ప, ఇది సముద్రం సముద్రం ఉంటుంది, ఏమీ లేదు, ఇది ఒట్టి అబద్ధాల కోరు, దీన్ని తరిమేయండిరా అందరు కలిసి అని చెప్పి తన తోటి కప్పలతో చెప్పి అన్నీ కలిసి ఆ సముద్రపు కప్పని ఆ నూతిలో నుంచి తరిమేసాయి. 1893లో షికాగోలో సెప్టెంబర్ నెలలో షికాగోలో విశ్వమత మహాసభ జరిగింది, పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్. అక్కడ వివేకానంద స్వామి మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన రెండవ ప్రసంగంలో ఆయన ఈ కథను చెప్పారు, వై వీ డిసగ్రీ అని చెప్పి ఈ కథను చెప్పారు. వివిధ మతాల మధ్య వివాదాలు ఎందుకు వస్తాయో ఆయన ఈ కథ ద్వారా ఆయన వివరించారు. ఏ విధంగా అయితే ఆ నూతిలో కప్ప తన చిన్న నూతిలో కూర్చుని అదే అన్నిటికంటే గొప్పదని అనుకుంటుందో, అదే విధంగా సంకుచితమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు తమ మతమే అన్నిటికంటే గొప్పదని చెప్తూ ఉంటారని, అదే ఆలోచిస్తూ ఉంటారని, ఇంకా తమ కంటే గొప్పవాడు వేరేవాడు ఉండడానికి వీల్లేదని వాళ్ళు అనుకుంటారు. ఆ విధంగా ఉండకూడదు ఈ కథ చెప్పారు ఆయన. మనం కనుక గమనిస్తే ప్రపంచంలో మతాల మధ్య ఉన్న పోట్లాటలన్నీ కూడా ఈ రకమైన సంకుచితమైన మనస్తత్వం వల్లనే వస్తున్నాయి. దానివల్లనే నేను మిగతా వాళ్ళ మీద నేను దాష్టీకం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు మతాల వాళ్ళు. నా మతమే గొప్పది, నా మతమే గొప్పది, మిగతా వాళ్ళందరూ నా మాట వినాలి. దానివల్ల ఏమవుతుంది, సంఘర్షణ వస్తుంది. మతం బోధించేది అది కాదు కదా, మతం ఏం బోధిస్తోంది, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు ఒకే విషయం బోధిస్తున్నాయి ఏమని, మనుషులందరూ కూడా సమానమే, అందరిలోనూ భగవంతుడు ఉన్నారు, భగవంతుడు అందరినీ సమానంగా చూడండి, వాళ్ళ పద్ధతులు ఏ రకంగా ఉన్నా సరే, వాళ్ళు ఏ విధంగా జీవిస్తూ ఉన్నా సరే, అవన్నీ కూడా మంచి పద్ధతులే, వాటిని అన్నింటినీ మీరు తోలనాడాల్సిన పని లేదు, ఇది చెడ్డది, ఇది మంచిది, ఇది గొప్పది ఇట్లా చెప్పాల్సిన పని లేదు, అన్నీ కూడా భగవంతుడిని చేర్చే వేరే వేరే మార్గాలే, దేన్ని కూడా మీరు తక్కువగా చూడొద్దు అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పారు. అదే మాటని వివేకానంద స్వామి అక్కడ షికాగో సర్వమత మహాసభలో, మనం ఆ విధంగా మనం ఉండడం నేర్చుకోవాలి. ఎంతసేపు కూడా నేనే గొప్పవాడిని, నేనే గొప్పవాడిని, మిగిలిన వాళ్ళకంటే నేనే గొప్పవాడిని అని చెప్పి అనుకుంటూ ఉంటే కనుక దానివల్ల ప్రయోజనం లేదు, అది మంచిది కాదు, అలా చేయకూడదు. పుష్పాంజలిలో మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.